కావలి నియోజకవర్గంలో మత్స్యకారులతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశాన్ని చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వైసీపీ మత్స్యకార నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు వైసీపీ మత్స్యకార నాయకులు నాగనగారి శ్రీనివాసులు, కొండూరు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులకు ఎలాంటి రాయితీ పథకాలు ఇవ్వలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పథకాలు యథావిధిగా వైసీపీ ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. తీరంలో ఇసుకపల్లి నుంచి రామయ్యపట్నం వరకు రోడ్డు, మత్స్యకార గ్రామాల్లో నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్, రామయ్యపట్నం పోర్టు నిర్మాణం వంటి దీర్ఘకాలిక అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిన్న మా మత్స్యకారుల ఆత్మీయ సమావేశం కాపులతో ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసుకోవడం మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు వేదమస్తారావు ఆదేశాల మేరకు మొన్న ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో మా మత్స్యకారు సోదరులు అందరూ కూడా బహుమానంగా కాపులు కానీ అందరూ కూడా బహుమానంగా ప్రతి ఒక్క గ్రామాల నుంచి తరలి రావటం జరిగింది. మీరు కూడా చూశారు. దీన్ని మా మత్స్యకారు సోదరులు టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని చూసి ఓర్చుకోలేక, ఎందుకంటే ఇంత జనాలు ఈ కాపుల్ని ఒక్క రోజుల్లోనే ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వటం తోటి తీసుకుని రావటం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా సంక్షేమ పథకాలు, అదేవిధంగా మొన్న నారా లోకేష్ వచ్చినప్పుడు జోల్దండి నుంచి కూడా కావలకు వచ్చిందా కూడా మా మత్స్యకారు సోదరులు ఎంతమాత్రం జనాలు వచ్చారు అనేది మీకు కూడా తెలిసిన విషయమే. దీని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మత్స్యకారులకి టీడీపీ ప్రభుత్వంలో మంచి పథకాలు అందింది, ఈ గవర్నమెంట్లో ఏం చేయలేదు. ఈరోజు మనం జోల్దండి నుంచి రామపట్నానికి రోడ్డు మీ మన ఫిషర్మెన్ ఇక్కడ నుంచి కూడా కావలి నియోజకవర్గం ఇసుపల్లి కుర్రు దాకా కూడా నేరుగా ఫిషర్మెన్లో వెళ్ళేటువంటి రోడ్డు వేయటం మన జగన్మోహన్ ఆర్బర్ కానీ రామపట్నం కానీ అదేవిధంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పడం జరిగింది. సబ్సిడీల మీద ఇంజన్లు వలలు ఇస్తున్నాం, మా గవర్నమెంట్లో కూడా ఇస్తున్నాం. ఆల్రెడీగా 40% 70%లో ఇస్తున్నారు. అది ఒక్కటే కాదు, ఈరోజు 6 రూపాయలు ఉన్న గత మత్స్యకారులు అవమానించింది నేను కాదు, కానీ ఈరోజు మత్స్యకారుల అభివృద్ధి మొన్న మాట్లాడారు. కేవలం ఒక మత్స్యకార భరోసా, మత్స్యకార భరోసా కాదు. ఈరోజు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మత్స్యకార గ్రామాల్లో పాఠశాలలు బూజుపట్టి శిథిలావస్థ చేరితే ఈరోజు నాడు నేడు ద్వారా జగనన్న ప్రభుత్వం ఆ యొక్క రూపురేఖలను మార్చి కార్పొరేట్ స్కూల్ ధీటుగా చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వం. సచివాలయ వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? బాబు గారు వస్తే జాబ్ వస్తుందని, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి జాబ్ వస్తుందని చెప్పారు. బాబు గారు అయితే ముఖ్యమంత్రి అయ్యారు, ఏ ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం రాలేదు. కానీ ఈనాడు ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా మత్స్యకార గ్రామాల్లో 100 మంది శాశ్వత ఉద్యోగం వచ్చింది. వాలంటీర్ రూపంలో 100 మందికి ఉపాధి కల్పించింది. ఇది కాదా ప్రభుత్వ యొక్క అభివృద్ధి? ఆనాడు మీరు జోల్దండి ఫిషింగ్ హార్బర్కి 15 సంవత్సరాల పరిపాలనకి శిలాపాలక వేసి వదిలేశారు. ఈరోజు ఎవరు చేశారు అభివృద్ధి? జగనన్న ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ ఇంకొక 2 నెలల్లో కూడా ప్రారంభించబోతున్నాం. రామయ్యపట్నం పోర్టు కూడా ప్రారంభమైంది. ఇది కదా అభివృద్ధి? మత్స్యకారులను మేము అవమానించింది, గొంతు నెత్తి ప్రశ్నించింది మీరు కదా ఆనాడు. కాబట్టి మీరు ఎన్ని గలవలు పెట్టి యువకరాలు పెట్టినా ఈ యొక్క జగనన్న ప్రభుత్వం, జగనన్న ఒకే బాణం ద్వారా మీ యొక్క రేపు ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో, 2024 ఎలక్షన్లో మీరు గల్లంతనం ఖాయమని నేను తెలియజేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.